ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం కాదో నెక్స్ట్ డేనే ఈ పెన్షన్లు పోతాయి. ఏదో ఇలా ఎలక్షన్ కానీ చెప్పుడు కాదు, ఎలక్షన్ గా సంవత్సరం ఉంది. ఇక్కడ అప్పటి వరకు ఆలోచన చేయండి. మీరు ఒక్కొక్క మనిషి 10 మందిని డైవర్ట్ చేయాలా? ఇదంతా తప్పరా బాబు అని చెప్పేది తప్పు. వాళ్ళు ఒకటే చూపెడుతున్నారు, మన హిందులం తీవ్రవాడు ముస్లిం. అది కాదు అసలు. హిందూ ముస్లిం కాదు, మనం పుట్టిన నుంచి ఒక అంతా కలిసిమంది బతుకుతున్నాం. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎక్కడ కూడా భేదభావాలు లేవు. కానీ మీరు సృష్టిస్తున్నారు ఒకటే ఏజెండా వాళ్ళది, హిందువులు ముస్లింలు ఇచ్చేస్తారు ఒకటే. కానీ మనకు అక్కర్లేదు అది. మన డెవలప్మెంట్ కాదా, మనం బతకాలా, మనం బతకాలా, పిల్లలు బతకాలా, మన నాయకులు బతకాలి. ఆ కాన్సెప్ట్ పోవాలి కాబట్టి అందరూ కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం. అయితే రాబో రోజుల్లో జగనన్న గారిని ఎమ్మెల్యేగా చేసి మన సాధారణ మరి యువ నాయకుడిని మనము తీసుకొని ఎమ్మెల్యేగా చూస్తే మన అందరు కూడా మంచిగా ఉంటుందని ఆలోచనతో మరి ముందుకు వెళ్ళాలా. అందరు కూడా గ్రామాలలో ఒక మనిషి ఒక 10 మందిని మీరు అడాప్ట్ చేసుకుంటే 10 మందిని ఒక ఓటర్ ఒక కార్యకర్త ఒక 10 మందిని మనం డైవర్ట్ చేయగలం సరిపోతుంది. మనకు ఎక్కువ అవసరం లేదు. మరి అందరూ దయచేసి మీ అందరికి కూడా మరి ఎక్కువ మాట్లాడుతూ క్షమించాలా. మరి అందరికి కూడా ఈరోజు వరకు మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారికి ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు సిడిపి వస్తున్నాయి. అంటే ఇప్పుడు 8 సంవత్సరాలలో 16 కోట్ల రూపాయలు మనకు సిడిపి రావాలి. కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్కి మాత్రమే 19 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎవరు ట్యాక్స్ పైసలు కావాలి, ఎవరైతే పెద్ద పెద్ద సంస్థలు సమాజానికి ఏదైనా బాగు చేయాలనుకునే సంస్థలు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఒక హుండీ ఉంటుంది, ఆ హుండీలో వేసినటువంటి పైసల్ని మనలాంటి గరిబులు వైద్యానికి కానీ ఎప్పుడన్నా సడన్గా సరకారు దవాఖానలో సౌలత్ లేదు, ప్రైవేట్ దవాఖానలో చూపించుకుంటారు, అపోసపో తెచ్చుకొని చూపించుకున్న వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి బహుమానం ఇది. దీంట్లో మీకు లక్ష ఖర్చు అయ్యండొచ్చు, 2 లక్షలు ఖర్చు అయ్యండొచ్చు, కానీ ఈ వచ్చే ఏవైతే మనకు వచ్చే 20-30 వేలు కావచ్చు, 60 వేలు కావచ్చు, ఇది అసలు వట్టికైతే రాదు. మన ఎమ్మెల్యే గారు తీసుకుపోయిన ప్రతి ఫైల్కి అక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో వారు చేస్తున్నటువంటి సేవను గుర్తించి ఈరోజు మనము ఒక 42 మందికి ఇచ్చుకుంటున్నాం. దీంట్లో 42 మందికి 14,18,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఇట్లా ఈ జాతర అనేది నిజామాబాద్ రూరల్ కాన్సెన్స్ యొక్క మండల కాన్సెన్స్లో ఉన్నటువంటి నిచ్చుబడి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఎవరికైతే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉన్నటువంటి అన్న జగనన్న గారికి, డిప్యూటీ సన్న గారికి, ప్రెసిడెంట్ గారికి, కృష్ణన్న గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, మహిళా అధ్యక్షుడు, మనం ఎప్పుడు కూడా కనివిని ఎరగని చూడలేదు ఇటువంటి పనులు. గతంలో కూడా గవర్నమెంట్లు ఉన్నాయి, ఎవరు కూడా ఎవరికి ఏనాడు కూడా హాస్పిటల్ బిల్ ఇచ్చిన దాఖలు పాపన లేదు. మేము దాదాపు 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాం. ఈ 8-9 సంవత్సరాల నుంచి మాత్రమే ఇలాంటి స్కీములు చేయడము, అది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న గోవన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బయట ఒక దుష్ట శక్తులు మనకు ఉంటారు, పరిణామం చేసే నా కొడుకులు కొందరు ఉంటారు. ఎందుకంటే మనం మంచి చేస్తుంటే కూడా దాన్ని చెడు చూపించడానికి కొందరు ఉంటారు. కనుక మీరు దయచేసి ఈ చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో, అరే బాబు అట్లా కాదురా ఫలానా పార్టీలో వాళ్ళు ఉన్నారు ఇవి పని చేసి పెట్టిన మాకు ఏం చేసి పెట్టిన అని చెప్పి మీరు నిలదీయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. నిలదీయకపోతే ఏమైందంటే మనం ఇంత చేస్తే జగనన్న పేరుండదు, ఎమ్మెల్యే గారి పేరుండదు, మన ముఖ్యమంత్రి గారికి కూడా పేరుండదు. అంటే ఏదో డబ్బులు ఇచ్చి మీకు చెప్తున్నామని కాదమ్మా, రాజకీయాలు అనేది గ్రామాలలో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ ఉంటున్నారు. రాజకీయం చేసేదాన్ని రాజకీయం చేయాలా? కళ్యాణం చెక్కుల దగ్గర రాజకీయం మాట్లాడతారు, ఈ చెక్కుల దగ్గర రాజకీయం మాట్లాడతారు, అభివృద్ధి దగ్గర రాజకీయం మాట్లాడతారు. వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, గల్లీలో కూడా పనిచేయరు, కానీ చేసే వాళ్ళని మాత్రం నిందలేస్తూ ఉంటారు. వీటివన్నీ కూడా మన కార్యకర్తలు అందరూ ఎక్కడెక్కడ ప్రతి కార్యకర్తలు నిలదీసి ప్రతి మనం చెప్పుకోలేకపోవడం వల్ల ఇదంతా. ఎందుకంటే ఈ రోజు ఇన్ని పైసలు ఇస్తున్నాం, ఇచ్చి అది అందరితో అయిపోతున్నది. దాని తర్వాత మనం ఎవరి జ్ఞాపకం చేస్తలేము, ఎవరికి కూడా వాళ్ళను మళ్ళీ దగ్గర తీసి వాళ్ళ మంచి చెడు బాగా కూడా మనం చూస్తలేము. అటువంటి కార్యక్రమాలు జరగకుండా మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవరున్నా కానీ పేద ప్రజలు ఉంటారు కాబట్టి పేదోళ్లకు ఎంతో కొంత 35% వస్తుంది కాబట్టి పరిసరాలకు, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కాబట్టి
ఇటువంటి చెక్కులు ఎవరికైనా ఎమ్మెల్యే గారు తీసుకురండి. రాబోయే ఎలక్షన్లో కూడా అన్న జగనన్న గారిని బలపరిచి మనం అందరం కూడా ఎమ్మెల్యేగా చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై కోవన్న. సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పెద్దలు అన్నగారు జగనన్న గారు ముఖ్యంగా చెప్పిన జగనన్న గారికి, అలాగే మా పార్టీ డిపెండ్ మండల పార్టీ అధ్యక్షుడు చిన్నన్న గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు కృష్ణ గారికి, అలాగే పద్మరావు అన్న గారికి, మోహన్ రెడ్డి అన్నగారికి, సర్పంచ్ అధ్యక్షుడు, అలాగే సర్పంచులు రవి గారికి, యూసుఫ్ గారికి, సతీష్ గారికి. వాస్తవంగా ఈ యొక్క సీఎంఆర్ చెక్ అంటే ఇంతకుముందు గతంలో మరి ప్రభుత్వాలు ఉండే, మరి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. మరి ఈరోజు కేసీఆర్ గారు మరి మన వాళ్ళు హాస్పిటల్ పడి నాన్న కష్టాలు పడి మరి అప్పుల పాలై మరి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురై వారి యొక్క బిల్లు చెల్లించుకొని ఇబ్బంది పాలు అవుతూ ఉంటే మరి దీన్ని మన వాళ్ళు స్థాయిగా చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే మీరు హాస్పిటల్ బిల్లు కట్టారో దాంట్లో మరి తన వంతు సహాయంగా మరి సీఎం గారు ఈ యొక్క సీఎంఆర్ నిధి ద్వారా తమ మీకు చెప్పుల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి ముఖ్యంగా మరి రూరల్ కాన్స్టిట్యూన్సీలో ప్రతీ నెల కొన్ని లక్షల చెక్కులు మరి చెప్తా పోతే చాలా ఉన్నాయి, కొన్ని లక్షల చెక్కులు మరి అన్నగారి చెక్కుల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మనం అందరం కూడా గ్రహించాలి. మరి గతంలో మరి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మరి ఈరోజు మన ఊళ్ళలో మరి కొందరు నాయకులు వచ్చి ఏదేదో మామేడ చెప్తా ఉన్నారు. మరి మీ బాధ్యత ఇప్పుడు ఏదో చెక్కు మేము ఇచ్చి మేము మిమ్మల్ని మరి ఏదో మరి మేము ఇచ్చినాక మీరు మాకు సాయం చేయమని కాదు, బాధ మీరు ఆలోచన చేయాలి. మీరు దీన్ని ఒక తీసుకున్న తర్వాత అసలు గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది, మరి పింఛన్ ఇస్తుంది, దాంతోపాటుగా ఏదన్నా మనం ఆరోగ్యం ఖరాబ్ అయితే దానికి తోడుగా మరి సీఎం గారు కూడా డబ్బులు ఇస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మరి ఏ గవర్నమెంట్ చేయలేదు. మరి మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు కాలనీ జరుగుతుందనే ఆలోచన మీ దాంట్లో రావాలి. ఎవడొచ్చిడు తను నాలుగు మాటలు చెప్పగానే వాడేదో భూతత్వంలో పెట్టి నేను ఇది చేసిన అని చేసిన కాదు, ఏది చేయలేరు అది మీ అందరికి తెలుసు. ఒకవేళ నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మీ అందరికి సభాముఖంగా, ఒకవేళ మీరు ఎవరికన్నా మాటలకు లోబడి ఎవరైనా మాటలకు మాయ మాటలకు దాన్ని అర్థం చేసుకొని మనకేమైనా మోసం చేసి రాబో రోజులైనా జరగాలి జరిగితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నా, అచ్చిన మరుక్షణమే ఈ 2010 పెన్షన్ ఉండదు, ఈ తీసుకెళ్ళడానికి కాబట్టి వాళ్ళ పెన్షన్ ఉండదు, ఈ సీఎంఆర్ ఏది ఉండదు. దీన్ని గ్రహించాలా? మనం ఒకటే స్టేట్ గవర్నమెంట్ మొత్తం 100% తెలంగాణ గవర్నమెంట్ రావాల్సిందే, మళ్ళీ పథకాలు మనం లబ్ధి పొందాల్సిందే. లేదు ఎవడో చెప్పిండు ఏదో చేసిండు వాడు అదే వాడు గమ్మ కనబడతాడు, ఎవడు కూడా చేయడం గమ్మద కనబడతాడు, చేయడానికి ఎప్పుడు కూడా మనం పొస్తూనే ఉంటాం అంటూనే ఉంటాం. కాదు అది కాదు, ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ తేవాల్సుకుంది అన్నది మళ్ళీ ఎమ్మెల్యే చూడాల్సిందే, మన పథకాలు మనం మళ్ళీ చేసుకోవాల్సిందే. ఈ యొక్క ఇటువంటి సీఎంఆర్ చెక్కులు మాత్రం నేను అనుకుంటా ఈ ఎమ్మెల్యే దగ్గర కూడా ఇంతగానో రావు. మన రూరల్ కాన్స్టిట్యూషన్ పెద్దది ప్రతి గ్రామానికి నా ఊరే ఎత్తా నా యానంపల్లె కనీసం ఒక 200 సీఎంఆర్ చెక్కులు ఇప్పించాం. ఏ పార్టీ కాదు, బీజేపీ వాళ్ళు అయినా ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళని ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఎక్కడ కూడా ఈ పార్టీ దాంతో మేము చూడలే. ఇప్పుడు కూడా అన్నగారు కూడా అదే చెప్తారు, గౌన గారు కూడా అదే చెప్తారు, పార్టీని మనకు అక్కర్లేదు, ఎవడైనా సరే గని కూడా మనం సాయం చేద్దాం ఆలోచనతో మనం పోతూ ఉన్నారు. మీరు కూడా ఇవాడు నచ్చి మన అన్నగారి గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ సీఎం గారు కానీ ఏదైనా మాయమాటలు చెప్తే పట్టించుకోకండి. వాడు తింపి మీరు మళ్ళీ వాడికి మంచి గుణపాఠం చెప్పి మాట్లాడదు, ఎందుకంటే ఏం చేస్తారో వాడుకోని చెప్పి మాట్లాడాలి. ముఖ్యంగా లేడీస్ దగ్గర ఉండాలి, లేడీస్ 100% లేడీస్కు గవర్నమెంట్ చాలా సహాయపడుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్క అమ్మలకు ముసవాళ్ళకేమో ఓల్డ్ ఏజ్ పెంచడం, బిడ్డి తీసే వాళ్ళకేమో బిడ్డి పెంచడం ఇవన్నీ ఇస్తున్నారు. ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మరి ఇవి ఇవి సార్లు అన్న కానీ జాతర ఇదే కాదు, కళ్యాణలక్ష్మి 100,000 రూపాయలు ఇవన్నీ ఎందుకు ఇచ్చుకోగలుగుతున్నాం మనము ఒకసారి ఆలోచించాలి. ఇవి వేరే ఏ రాష్ట్రంలో లేవు, మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక్కడ ఎట్లు ఇస్తున్నారని చెప్పి పంపిస్తున్నారు టీంలను, కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు రోడ్ల మీద తిరగకుండా నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం యువత ఆత్మహత్య చేసుకుంటే ఆ చావుల మీద ముఖ్యమంత్రి ఉన్నాడు అధికారం చెలాయిస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటూ తిరిగే సన్నాసులకు మీరు అర్థం చేసేలాగా చెప్పాలని నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నేను మన అధికారం మనకు రాకుండా ముందు మన రాష్ట్రం మనకు రాకుండా ముందు మనకు వచ్చే డబ్బులలో మనము రాష్ట్రానికి ఇచ్చే డబ్బులలో
75% తెలంగాణ నిధులను ఆంధ్రలో ఖర్చు పెట్టుకుంటుండే మంత్రులంతా వాళ్ళే ఆర్ఎన్బి మంత్రి వాళ్ళే ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళే కీలకమైన శాఖలన్నిటిలో అక్కడ వాళ్ళే ఉండేది మనకి ఎన్ని మొన్న మొన్నటి దాకా దర్పల్లి ఇందులోయ నుంచి మన దర్పల్లి భీమగల్లి రోడ్ సింగిల్ రోడ్ ఉండే ఎమ్మెల్యేగా మన బాజిరెడ్డి గారు రాకన్నా ముందు సింగిల్ రోడ్ ఉండే ఒక ఆటో వస్తే ఇంకో ఆటో రోడ్ దిగాల్సిన పరిస్థితి ఉండే ఈరోజు ఎట్లయింది రోడ్ ఈరోజు మళ్ళా పడుతుంది కొత్త రోడ్ పడుతుంది ఇంతకు ముందు పడకల నుంచి అటు చింతలూరు అటు చేంగల్వయ్య రోడ్ ఎట్లుండే సింగిల్ రోడ్ ఉండే బాన్స్వాడ ఎమ్మెల్యే కాకుండా ముందు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు బాన్స్వాడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి బాన్స్వాడ వయా వర్ణి పోయే రోడ్ అంతా సింగిల్ రోడ్ ఉండే ఎంతో ఎన్నో యాక్సిడెంట్లు ఎంతో మంది చనిపోయారు ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోయారు వయసు ఉన్న వాళ్ళు చనిపోయారు ఆటోలు బోర్లవాడి చనిపోయారు ఈరోజు పెద్ద రోడ్లు అవుతున్నాయి ఎక్కడ పోయినా రోడ్లు అసలు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు వస్తే మేము నిజామాబాద్ అదృష్టవంతులు పోయి ఉంటున్నాం ఎందుకు మనకు ఒక మంచి మంత్రి ఆర్ఎంపీ మంత్రిగా ఉన్నాడు మేము ప్రశాంత్ రెడ్డి అన్నగారు వారి ప్రోత్సాహంతో వారికి ఉన్నటువంటి నిధుల్లో మన నిజామాబాద్కి అత్యధికంగా ఇచ్చి ఈరోజు నిజామాబాద్ను చూసేటట్టు చేశాడు మొన్న మనం చూసాం టీవీలలో ఒక పెద్ద మనిషి ఆయన పరిస్థితి ఎట్లయిందో చూసాం మనం పెద్ద పెద్ద పదవులు అలంకరించినటువంటి పెద్ద మనుషులకు ఈరోజు దిక్కు లేదు కొడుకుల వల్ల ఆయన పరిస్థితి దినకుంది ఆయన మంత్రి ఉన్నప్పుడు ఆయన పిసిసికి ఉన్నప్పుడు నిజామాబాద్ ఎట్లుండేదో ఒకసారి ఊహించుకోవాలి దేవి రోడ్లో పెద్ద మోరి ఉంటుండే మా దోస్తులు ఉంటుండే అక్కడ మా దోస్తులు ఇంటికి పోయినప్పుడు ఆ మోరి పెద్ద మోరి ఆ స్వీట్ షాప్లో చెత్త నీళ్లు అవన్నీ పోయి ఆ గబ్బు వాసనకు చాలామంది రోగాల బారిన పడ్డారు ఈరోజు గణేష్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద డ్రైనేజీ దానికి మొత్తం కవర్ చేసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ఫినిష్ చేసి ఈరోజు నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత బయటకు వెళ్ళేదాకా చూస్తే ఒక ముఖ్యమంత్రి ఈ స్థాన ఇక్కడ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనేమో అన్నట్టు తయారు చేస్తున్నారు ఇదే కాదు రూరల్లా మన ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయినా కానీ ఈరోజు ఎప్పుడన్నా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక మాట చెప్తుంది గతంలో ఏమైతుండే సేమ్ ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి ఒకటే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక 20 రాష్ట్రాల్లో ఒకటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కప్పం రూపంలో ఇక్కడ నుంచి డబ్బులన్నీ తీసుకుపోయి పార్టీ ఫండ్ కింద ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే ముఖ్యమంత్రులకు కొన్ని కోట్ల రూపాయలు ఆ కోట్ల రూపాయలతో ఎంతోమందిని జైలు వేసినారు ఎన్నో స్కామ్లు చేశారు మనం చూసాం కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా స్కామ్లు చేశారు చూసాం కదా స్కామ్లు పెద్ద పెద్ద స్కామ్లు చేశారు వాళ్ళని దించేసినారు ఈరోజు మన రాష్ట్రంలో వేరే గవర్నమెంట్ కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కప్పాన్ని కట్టే అవసరాన్ని మన కేసీఆర్ గారు తగ్గించారు కాబట్టి లక్షల రూపాయలు మీకు ఇచ్చుకోగలుగుతున్నాం మనం పిల్లల మీద అప్పులు మోపుతున్నాడు 155 లక్షల కోట్ల రూపాయల అప్పులు ప్రధానమంత్రి చేసాడు ఎందుకు చేసాడు మనకు వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు చేసామంటున్నాడు లేకపోతే మనం ఏదో చేద్దామని చేసామంటున్నాడు మొత్తం లెక్కేసినా కూడా 50 లక్షల కోట్లు అనుకుంటున్నాడు మిగతా 100 లక్షల కోట్లు అదానీ అంబానీ గారి అప్పులు మాఫీ చేసినందుకే మన మీద అప్పులు మోపుతున్నాడు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈడ ఒక్కొక్కడు పైరవి గారు సెక్రటేరియట్లో పైరవీలు చేసేటందుకు లైన్ పడుతుండే ఈరోజు సెక్రటేరియట్ వ్యవస్థ లేదు కాబట్టి ఎవడి కాడు ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజల మధ్యలో ఉండేటట్టు చేసిండా లేదు ఈరోజు సర్పంచం మీ మధ్యలో ఉంటున్నాడు కారణం కేసీఆర్ కేసీఆర్ లేకపోతే సర్పంచ్ ఉంటుండే చెట్లను చూసుకుంటున్నాడు ఒక సర్పంచ్ పాపం అని సీనియర్ నాయకుడు ఊరు దాటి పోలేకపోతున్నాడు ఎందుకు చెట్లలో 80% లేకపోతే సస్పెండ్ అయిపోతాడు బోర్లు సాఫ్ లేకపోతే సస్పెండ్ అయిపోతాడు ఆయన అంత బతుకు బతికి ప్రజల మధ్యలో ఉంటున్నాడంటే కేవలం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మీకు నాయకత్వం అందుబాటులో ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి పోకుండా పరిపాలన సాధిస్తున్నాడంటే మమ్మల్ని అందరినీ ఉరికిపిస్తున్నాడు కాబట్టి ఆయన అవసరం వస్తలేదు ఆయన టైం తీసుకొని పెద్ద ఎత్తున ఆలోచించి ఈరోజు దేశంలోనే ప్రతి ఒక్కడు మహారాష్ట్ర నుంచి ఒక బుర్రకథ పంపించిండు మా దోస్తు మహారాష్ట్రలో బుర్రకథలు చెప్పుకునేట ఆయన కూడా పక్క రాష్ట్రం రాజు ఎంత బాగా చూసుకుంటున్నాడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు ఇవన్నీ రైతు పంపిస్తున్నాడు మనకెందుకు వద్దు మనకు కూడా కావాలా మనం కొట్లాడాలని బుర్రకథలు వాడుతున్నాడు మనం పెట్టిన వాళ్ళు కాదు ముఖ్యమంత్రి పెట్టినోడు కాదు వాడు ఎవరో ఎవరో బుడగ జంగాల వాళ్ళు ఎవరో బుర్రకథలు చెప్పేటోళ్ళు
మన రాజు గురించి పక్క రాష్ట్రాలలో చెప్పుకుంటున్నప్పుడు మన దగ్గరకు వచ్చి చిల్లర చిల్లర చిల్లరగా వాగే దొంగ సన్యాసులు, అసలు సన్యాసి అనేటువంటి రాజ్యం చేయదు. కానీ ఒక రాష్ట్రంలో సన్యాసి రాజ్యం చేస్తున్నాడు. సన్యాసి రాజ్యం చేయొద్దు అని చెప్పి పుస్తకాలలో ఉంది. మరి ఆ పుస్తకాలని మనకు చూపిస్తున్నాం. ఇంకోటికి పేరు కావాలి, వాడి పేరు కోసము లక్షల కోట్లు మాఫీ చేస్తుంటాడు. వాట్సాప్, ఫేస్బుక్లకు డబ్బులు, పిల్లలను జీతాలు ఇచ్చుకుంటా, లైకులు కొట్టిస్తున్నాడు. ఇది ఎవరు ఇస్తున్న జీతాలు? అదారి గడిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఈయన మాఫ్ చేస్తున్నాడు కాబట్టి ఇస్తున్నాడు. ఓ, నేను గతంలో చెప్పినట్టు ఈరోజు లింగం మీద తేలుంది, లింగం మీద తేలుంది. పెద్ద మాట అయ్యేది, పెద్ద మనుషులు అర్థం చేసుకునే మాట. అది దిగేదాకా చూడాలి మనం. ఆ దయ్య మొదలిచ్చే అధికారం మీ చేతిలో ఉంది. మీకు లక్షల కోట్లు ఇచ్చినా కూడా మీ నుంచి ఆశించేది ఒక ఓటు మాత్రమే. ఈ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజల్లో తెలియ చెప్పాల్సిందే, మనము 19 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటున్నామంటే కేవలం ఒకటే ఒక ఓటు ఆశిస్తున్నాము. అంతకంటే ఎక్కువ ఏం చేస్తలేదు. ఈరోజు కేసీఆర్ని పోగొట్టుకుంటే మన పెద్ద దిక్కును పోగొట్టుకున్నట్టే. శ్రీరామ రక్షణ ఒక ఈరోజు కేసీఆర్ అంటే ఒక తాయెత్తు లెక్క. మనకు భయం పడితే తాయెత్తు కట్టుకుంటాం కదా, ఒక తాయెత్తు లెక్క ముఖ్యమంత్రి పరిపాలన. ఆ తాయి తూసిపోయిందనుకో దయ్యాలు వస్తాయి. మనకు వచ్చే 100,000 రూపాయలు రావు, మనకు వచ్చే పెన్షన్లు బంద్ అయిపోతాయి. అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో 200, 500 ఇస్తున్నాడు, కూసోని పంచుతున్నారు 200, 300 డబ్బే గదే దిక్కుతుంది మనం. ఇది మీరు అర్థం చేసుకుంటే, మీరు 10 మందికి చెప్తేనే రేపు మన రాష్ట్రం బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయి. మీకు ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, మీకోసం పనిచేయడానికి మేము 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఆశీర్వాదము ఇట్లనే ఉండాలి. 2 సార్లు ఎట్లా గెలిపించారు, 3వ సారి పెద్ద ఎత్తున గెలిచేయాలి. ఒక ఎవడో వస్తాడు గుండుగాడు బండిగాడు, వీళ్ళు వస్తారు కథలు చెప్తారు, వాడు ఏ వారం ఏ గుడికి పోవాలనో వాడే చెప్తున్నాడు. మనం నా తెలియనట్టు ఏ వారం ఏ గుడికి పోవాలన్నా అంటే మనకు తెలియనట్టు చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళ ఫ్లెక్సీలల్లో జై శ్రీరామ్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. రేపు స్వస్తికి పెట్టుకుంటాడు, ఓం పెట్టుకుంటాడు, శుభం లాభం పెట్టుకుంటాడు, సుస్వాగతం పెట్టుకుంటాడు. అన్ని దేవుడు వాళ్ళే దేవుళ్ళు అయిపోతారు. ఇక మనుషులే దేవుళ్ళు అయిపోతున్నారు. ఇక అంటే ఒక మోదీ మహారాజ్ అయిపోతున్నాడు, శివాజీ మహారాజ్. ఆయన శివాజీ లెక్క టోపీ పెట్టి ఫోటోలు తీస్తున్నాడు. ఈ పిచ్చి ఆగిపోవాలి పిల్లల లోపల, ఈ పిచ్చి ఆగిపోవాలి. మనము రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధాలు ఉండొద్దని ప్రజాస్వామ్యం తీసుకొస్తే ఈరోజు రాజ్యం వెళ్ళేటోళ్లను, తల్వార్లు పట్టుకున్న వాళ్ళను, బాంబులేసి ఇచ్చేసేటోళ్లను, జేసీబీలతోటి బుల్డోజర్లతోటి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి నాయకులను హీరోలను చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది బంద్ చేసుకోవాలి, బంద్ చేసుకోవాలి. దయచేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి చెక్కులు మీకు అందజేస్తారు. మన సీనన్న పేరు చదువుతాడు.